కాకినాడ జిల్లాలో లంచం తీసుకుంటున్న అవినీతి తిమింగలాలను సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీచంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి 318,000 నగదును తీసుకుంటున్న పోర్టు కస్టమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాసను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ కస్టమ్స్ అధికారుల పేదల దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు దోచుకున్నారనే సమాచారం తమకు అందిందని తెలిపారు. పోర్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఇతర కస్టమ్స్ అధికారుల నుంచి 27.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సిబిఐ కోర్టులో హాజరుపరిచామని అధికారులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు కొనసాగుతుందని కాకినాడ ఎస్పీ తెలిపారు.